మేము ఒకసారి రోమ్ మహానగరానికి వెళ్ళాం. రోమ్ అక్కడ ఉండేటటువంటిదో సెయింట్ పీటర్స్ అండ్ సెయింట్ జాన్స్ ఇలాంటివన్నీ చూసాం. దాని తర్వాత అక్కడ ఒక పెద్ద బెసలికా ఒకటి ఉందండి, అక్కడ దానికి వెళ్ళాం. అది ఎక్కడో కిందకు ఉంది, దాని లోపలికి ఉంటుంది. ఇలా లోపల దాకా కిందకి సుమారు 3-4 అంతస్తులు కిందకి దిగాలి. అక్కడ అలా ఉండేది మొదట్లో, తర్వాత క్రమంగా పెరిగి 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 రోడ్లన్నీ పెరిగిపోయి అది కూడా పెరిగిపోయింది. అక్కడ ఒక చోట వాళ్ళు ఒక గోడ మీద ఒక ఇంత చిన్న స్థానంలో ఒక ప్లాంక్ పెట్టారు. ఇదేంటి ఇక్కడ ఇలా పెట్టారు అని అడిగాము మేము వాళ్ళని. అంటే మాది చాలా ప్రాచీన సంస్కారం అండి, మాది చాలా ప్రాచీనమైన చరిత్ర కలిగింది. దాని యొక్క ఆ ప్రాచీనతకి చిహ్నంగా ఇదిగో ఈ రాయి ఒక్కటి మాకు మిగిలింది, దీన్ని మేము జాగ్రత్తగా పెట్టుకున్నాం. చాలా బాగుంది, చాలా సంతోషం అయ్యా. ఎంత ప్రాచీనత కలిగింది అని అడిగాం మేము ఆయన. అంటే దట్ బిలాంగ్స్ టు 12th century అన్నాడే. 12వ శతాబ్దంలో ఉండేటటువంటి ఆ బెసలిక, దాని తర్వాత జీర్ణోద్ధారణ చేయడానికి వాళ్ళు అప్పట్లో కర్రలతో కట్టి ఉండేది. తర్వాత మెల్లిగా దాన్ని ఇప్పటి నిర్మాణాలకు తయారు చేసినప్పుడు అందులో మిగిలినటువంటి ఒక రాయి, దాన్ని ఆ చిహ్నంగా వాళ్ళు అంత బాగా జాగ్రత్తగా పెట్టుకున్నారు. కొంచెం పక్కకు పెడితే డర్హం అని మరొక పట్టణం ఉంది. 9వ శతాబ్దంలో ఇప్పటిదాకా చరిత్రలో వాళ్ళ దగ్గర ఉన్న వాటిలో అదే చాలా ప్రాచీనం అట. అప్పుడు కూడా అది కర్రలతో కట్టి ఉండేది. ఆ తర్వాత ఏదో కారణం చేత అది కాలిపోతే దాని తర్వాత మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఉండేటటువంటి నిర్మాణాల్లాగా దాన్ని తయారు చేశారు. 9వ శతాబ్దపు ప్రాచీనత కలిగినటువంటి మా ఈ చర్చికి మేము దీన్ని గుర్తుగా జాగ్రత్త పెట్టుకున్నాము అని వాళ్ళు కూడా అలాగే ఒకటి జాగ్రత్త పెట్టుకున్నారు. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. మనకి 12వ శతాబ్దం అంటే నిన్న మొన్నటిది, 9వ శతాబ్దం ఇంకొక పూట కొంచెం వెనకది. అప్పటి నుంచి ఉన్న చిహ్నాలు ఆలయాల్లోనే కనిపిస్తాయి ఇప్పటికీ మనకి. తిరుమలకి మీరు వెడితే 15 మిలియన్ సంవత్సరాలకి ప్రాచీనంగా పూర్వం ఏర్పడ్డ శిలా తోరణం ఇది అని అక్కడ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టినటువంటి శిలాఫలకం, ఒక తామ్ర పథకం మీకు కనిపిస్తుంది. 150 కోట్ల సంవత్సరాలకి పూర్వం మేము ఎప్పుడు మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి చెప్తూ ఉండేవాళ్ళం, జీర్ణోద్ధరణలు చేస్తాం అని పాతవి కొట్టేసి కొత్తగా కట్టేస్తూ ఉండేవారు. ఒక చోటకి మేము ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ ఆలయంలో ధ్వజస్తంభానికి ముందర ఉండేటటువంటి ప్రాంగణాన్ని కొంత భాగాన్ని చక్కటి మంచి పాలిష్డ్ మార్బుల్ స్టోన్స్ వేసి వాటిని చక్కగా నిర్మాణం చేసి, ఏమండి మిగతా భాగం అంతా మేము ఇలాగే చేద్దాం అనుకుంటున్నామండి అని చూపించారు. చూస్తే మేమన్నా, నాయనా మిగతా భాగం ఉంది, అదేమిటి ఏం పాడైపోయిందా? అది ప్రాచీనం కదండి, బాగా ఓల్డ్ స్టోన్స్ కదండి, అంచేత ఇది ఇలా చేస్తే చక్కగా మోడర్న్గా చక్కగా నీట్గా ఉంటుందండి, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుందండి. నాయనా ఆ రాళ్ల మీద కోట్లాది భక్తులు నడిచి తమ భక్తిని ఆ శిలల ద్వారా భగవంతుడికి సమర్పణ చేసుకున్నారయ్యా. వాళ్ళు పాదధూళితోటి పావనమైనటువంటి శిలలు అవన్నీ, వాటితోటి ఆ రాళ్ల మీద ఉండేటటువంటి ఆ నైగనిగ్యం ఇప్పటికీ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఏముందా, పిలక పెట్టుకున్నటువంటి బ్రాహ్మడు జీన్స్ వేసుకుని డ్యాన్స్ చేస్తే ఇలాగే ఉంటుందా? మేము అడిగాను, ఆయన ఆ లోపల ఉండే విగ్రహం ఉంది కదా అది ఇంకా పాత పడిపోయింది కదా, పోనీ దాన్ని కూడా మార్చేద్దామా? ఆ ట్రస్టీ ఓ ఆవిడ ఉందండి అప్పుడు ఆలయానికి, ఆవిడని అడిగా మేము, ఏమా మీకు మ్యారేజ్ అయిందా? అండి స్వామి ఎన్నేళ్ళు అయిందమ్మా? అంటే అప్పుడే 30 ఏళ్ళు అయింది, పాత పడిపోయాడు కదమ్మా.
మరి మార్చేస్తే బాగుండదా? పాపం ఆడ పాపం కంగుమని పాపం షీ వాజ్ ఎ బిట్ యూనో జస్ట్ షాక్డ్ అండ్ షీ సెడ్ వాట్ స్వామీజీ. మరి లేకపోతే ఏదో మేము వచ్చాం కనుక ఏదో చెయ్యాలి అనుకుని ఏదో మార్చేస్తామంటే అది తగదు తల్లి. ఏది అవసరం ఎలా అవసరం అనేది అనుభవజ్ఞుల ద్వారా ఆ సిద్ధాంతం ఆ సంప్రదాయం ఆ పద్ధతి తెలిసిన ద్వారా తెలుసుకుని చేయడం అనేది ఇప్పుడు మంచిది. గొప్పవాడు నీ గుళ్ళో నీ ఇంట్లో నీ పూజా మందిరంలో ఉండేవాడు అంతే గొప్పవాడు కాదా? ఒకటే అయినప్పుడు మరి గుళ్ళకి ఎందుకు అండప్పుడు? ఇంకా మరి ఇప్పుడు మా శ్రీనివాస్ గారు మా ప్రకాశ్రావు గారు ఇంకా శివ టెంపుల్స్ ఎందుకండి? పాపం మీరంతా ఇన్ని ఫీచర్ ఫిలిమ్స్ తయారు చేసి ఇంత హడావుడు పడ్డం ఎందుకు? దేర్ ఈజ్ ఎ పర్పస్. దో గాడ్ ఈజ్ వన్ అంతటా మనం చూడలేం కదా. లోపల చూస్తే మనకి తిండి ఆకలి కనిపిస్తున్నాయి, కోరికలు కోపాలు కనిపిస్తాయి. అంతటా ఉండేవి మనం చూడడానికి మన కళ్ళకి చేత కాదు, శక్తి లేదు. చేత నువ్వు చూడాల్సింది ఒకచోటే, అది ఎదురుకుండా మందిరంలో. నీ ఇంట్లో కూడా ఉన్నాడు సందేహం లేదు, కానీ నీ ఇంట్లో ఉండేటటువంటి వాడు నీ వరకు ఉపయోగపడతాడు. ఇంటి దీపం అది, ఇంటి దీపమైన వీధి దీపం కూడా కావాలి కదండి మనకి సమాజంలో తిరగాలంటే. ఆలయం సమాజ దీపం. నీ ఇంట్లో నువ్వు చేసేది నీ ఇంటి దీపం. ఇంటి దీపం ఇంటికి వెలుగు, అది లోకానికి వెలుగు. అది సమాజాన్ని పార్వతీశం గారు చెప్పారు ఇందాక, ఇంట్లో మనం చేసుకునేటప్పుడు నా ఇండ్లు బాగుండాలి, నా చుట్టూ ఉండేటటువంటి మా పిల్లలు బాగుండాలి, నా బంధువులు బాగుండాలి, దట్స్ ఓకే. బట్ హూ కేర్స్ ఫర్ ద సొసైటీ? దెర్ ఈస్ సమ్వన్ టు ఇన్స్పైర్ ది సొసైటీ. సో టెంపుల్ ఈజ్ ద ప్లేస్ వేర్ యూ కెన్ గెట్ ఇన్స్పిరేషన్ టు టేక్ కేర్ ఆఫ్ ది సొసైటీ, టు టేక్ కేర్ ఆఫ్ ది నేచర్. ప్రకృతిని పర్యావరణాన్ని ఇతర ప్రాణికోటిని కూడా నీదిగా భావింపచేసే ఒక స్ఫూర్తిని నీకు ఇవ్వాలి అని అంటే అక్కడ ఆలయం కావాలి.